భారత T20 ప్రపంచ కప్ జట్టులో బ్యాటింగ్ బౌలింగ్ దిగ్గజాలు మిథాలీ రాజ్, జులన్ గోస్వాములు లేకపోవడం లోటేనని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. అయితే ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని 30 ఏళ్ల కెప్టెన్ పేర్కొంది. మిథాలీ, జులన్ ఇద్దరూ పొట్టి ఫార్మేట్కు గుడ్ బై చెప్పగా ప్రస్తుత భారత మహిళల జట్టు పూర్తిగా యువ క్రికెటర్లతో ఉంది. ప్రస్తుత జట్టులో అమ్మాయిల సగటు వయసు ఎంత అంటే కేవలం 22.5 ఏళ్ళు మాత్రమే. ఇందులో ఒక్క హర్మన్ప్రీత్ కౌరే అందరికంటే సీనియర్. ఆస్ట్రేలియాలో ఈ నెల 21న మొదలయ్యే పొట్టి మెగా ఈవెంట్ కోసం సన్నద్ధమయ్యేందుకు హర్మన్ సేన గత నెలలోనే కంగారు గడ్డపై అడుగుపెట్టింది. సన్నాహకంగా ఇంగ్లాండ్ ఆశీస్సులతో కలిపి ముక్కోనొప్పు T20 సిరీస్ ఆడింది. ప్రపంచకప్కు ముందు మీడియాతో కెప్టెన్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జట్టు సత్తా సామర్థ్యంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఇప్పటికే మేం ఇద్దరు అనుభవజ్ఞుల సేవల్ని కోల్పోయాం. ఆ లోటు పోడ్చలేనిది. ఇప్పుడు యువ ప్రతిభావంతులపైనే ఆధారపడ్డాం. వీరికి సత్తా చాటే సామర్థ్యం ఉంది. మా సహచరుల ఎవరిలోనూ మేము అంతగా అనుభవం లేని యువ క్రికెటరం అనే భావన లేదు. ఆశించిన స్థాయిలో వారంతా రాణిస్తున్నారు. జట్టు చక్కని కూర్పుతో ఉంది. జట్టుకు అవసరమైన రోజు శక్తికి మించి అదనపు భారం మోసేందుకు, బాధ్యతలు స్వీకరించేందుకు మా అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. రోజు రోజుకి మా జట్టు బాగా పటిష్టమవుతుందని హర్మన్ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. 3 ఏళ్ల క్రితం 2017 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన చేదు అనుభవం ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు తాజాగా ఈ టోర్నీని ఆరంభిస్తాం. మా శక్తి మేర మేము రాణిస్తాం. ఒకవేళ T20 కప్ గెలిస్తే అదే పెద్ద బహుమతి అవుతుంది. ఏదేమైనా ఒత్తిడి లేకుండా ఆడేందుకు ప్రయత్నిస్తాం. సహచరుల్లో కొందరికి ఇక్కడ మహిళల బిగ్ బాస్ లీగ్ ఆడిన అనుభవం ఉంది. అది ఇప్పుడు అక్కడికి వస్తుంది. మేము కప్పు కొడితే మాత్రం ఎన్నో మారిపోతాయి. ఒకవేళ మహిళల ఐపీఎల్ అంటూ పెడితే మాకెంతో మేలు జరుగుతుంది అని వరుసగా 7వ T20 ప్రపంచ కప్లో ఆడనున్న సీనియర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే ప్లీజ్.